శ్రీ గురుభ్యో ఓం నమః. ఎస్ఫోర్ టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భో భూతేశ కరుణాకర శంకర హర శంభో మహాతేజ విశ్వేశామరవల్లభ సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. మాతా పితృసమం దైవం న దైవం పితృమర్చయేత్. సర్వతీర్థఫలం జేయం మాతృవందనతః సదా. మాతా పితృభ్యో నమః. సెప్టెంబర్ 7, 27 2020 ఆదివారం నుండి అక్టోబర్ 3, 2020 శనివారం వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. మేషరాశి వారి ఫలితములు: అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము ఈ మేషరాశిలోనికి వస్తుంది. ఈ మేషరాశి వారికి ఈ వారము మిత్రులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పనులు నత్తండగన కొనసాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయం కొంత నిరాశను కలిగజేస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు తప్పవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమ అధికంగా ఉండడం వలన చేసిన పనికి కూడా కొంత నిరాశలు కలుగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఏర్పడతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాలకు చికాకులు, మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. షేర్ల విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రతి చిన్న విషయానికి చికాకు పడుతూ ఉంటారు. అసహనం పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులపై అధికమైన కోపోద్రిక్తులై ఉంటారు. బంధుమిత్రులతో కొంత విరోధాలు కలుగుతాయి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కలదు కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. నూతన వస్త్ర ఆభరణాలను కొంటారు. నూతనంగా బహుమతులను సంపాదిస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ సంతోషంగా కొంత గడుపుతారు. పనిని ఆరంభించే ముందు ఆరంభ శూరత్వం కాదు, ఆద్యంతం కూడా కృషి చేస్తూ ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గృహమునందు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. దాని వలన కొంత మేలు జరుగుతుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి కాస్త మేలుగానే ఉంటుంది. అప్పుల బాధ తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు అధికారులకు మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతాయి. ధన నష్టం కలిగే అవకాశం ఉంది. శత్రుమూలంగా భయము పెరుగుతుంది. అపకీర్తి పొందవలసిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం కలదు. కాబట్టి చేసే పనిలో కొంత జాగ్రత్త అవసరము. విద్యార్థులకు ఆశించిన సీటు లభించడం చాలా కష్టమవుతుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారులతో చికాకులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ఈ రాశివారు గణపతి యొక్క ఆరాధన చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు. మరియు అన్నదానం చేయడం వలన పూర్వ దోషములు తొలగే అవకాశము కలదు. వృషభ రాశి వారి ఫలితములు: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి గ్రహముల అనుకూలత సరిగా లేనందువలన కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. అన్ని రంగాల వారికి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. నూతన సమస్యలు ఏర్పడే అవకాశములు కలవు. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం కలదు. భార్యాభర్తల మధ్య కొంత అవగాహన తక్కువగా ఉంటుంది. సంఘంలో కొంత ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. మనోవిచారం అధికంగా ఉంటుంది. కుటుంబ కలహములు, ఉద్యోగ భంగము ఏర్పడే అవకాశం కలదు. స్థానచలనమునకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అకారణంగా కలహములు ఏర్పడే అవకాశం కలదు. అకాల భోజనం వలన కొంత ఆరోగ్యము ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణములు చివరిలో రద్దు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. పరిస్థితుల ప్రభావంతో నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
భక్తుల నుంచి అనేక ఆలోచనలు నిలకడగా ఉండవు వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి సాధారణంగా ఉంటుంది ఐటీ నిపుణులు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు విద్యార్థులకు నిరుత్సాహమే కలుగుతుంది మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఎంత సొమ్ము వచ్చినప్పటికీ కూడా వృధాగా ఖర్చు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సంతానం మూలంగా ప్రశాంతి ఏర్పడుతుంది కార్యభంగములు ఏర్పడే అవకాశం కలదు కావున కార్యముల విషయంలో జాగృత అవసరము వీరికి దృష్టి దోషాలు ఎక్కువగా ఉండడం వలన నిరుత్సాహం కలుగుతుంది ఈ రాశివారు శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్ర పారాయణములు చేసిన కొన్ని శుభ ఫలితాలను పొందవచ్చును ఎరుపు రంగు వస్త్రములను దానం చేసిన మరిన్ని ఫలితాలు పొందగలుగుతారు మిథున రాశి వారి ఫలితములు మృగశిర 3 4 పాదములు ఆరుద్ర 1 2 3 4 పాదములు పునర్వసు 1 2 3 పాదములు ఈ మిథున రాశిలోనికి వస్తాయి ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఈ వారంలో వివాహాది శుభకార్యములు ఆలస్యంగా అయ్యే అవకాశములు కలవు ఉద్యోగులకు ఆటంకంతో కూడిన పనులు పూర్తియగును కోర్టు వ్యవహారములు ఆలస్యము అవుతాయి అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మాట విలువ తగ్గడం వలన సమాజంలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది కుటుంబ వ్యవహారములు చికాకును కలిగిస్తాయి విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయంలో ఆటంకాలు ఎదురవడే అవకాశములు కలవు ఉత్తీర్ణతకు అధిక శ్రమ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు రాజకీయ కళారంగాల వారికి కొన్ని అవకాశాలు చేతికందుతాయి ఐటీ నిపుణులు కార్యసాధన దిశగా ముందుకు పోగలుగుతారు ఆరోగ్య విషయంలో కొంత జాగృత అవసరము భూ గృహ సంబంధించిన లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి ప్రతి పనియందు కూడా ఏకాగ్రతతో వ్యవహరిస్తారు సంతానం మూలకంగా సంతోషకరమైన వార్తలు వింటారు స్పెక్యులేషన్ అనుకూలించును తీర్థయాత్రలు చేస్తారు శుభ ఫలితాలను పొందగలుగుతారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనలు చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు అదే విధంగా గింజలు లేనటువంటి ఫలములను దానం చేయడం వలన పూర్వ దోషములన్నీ కూడా తొలగిపోతాయి కర్కాటక రాశి వారి ఫలితములు పునర్వసు 4వ పాదము పుష్యమి 1 2 3 4 పాదములు ఆశ్లేష 1 2 3 4 పాదములు ఈ కర్కాటక రాశిలోనికి వస్తాయి ఈ రాశి వారికి ఈ వారము వచ్చే ఆదాయం తగ్గుతుంది నిరుత్సాహపడతారు చేపట్టినటువంటి పనులు ముందుకు సాగడం కొంత కష్టంగానే ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ఇంట బయట కూడా ఒత్తిడులు అధికమవుతాయి బాధ్యతలతో కొంత ఉక్కిరిబుక్కిరిగా మెలగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగులకు మార్పులు జరిగే అవకాశం కలదు వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదురుకావచ్చును రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కొత్త చిక్కులు ఏర్పడే అవకాశం కలదు కావున జాగ్రత్త అవసరము ఐటీ నిపుణులకు ఒక సమాచారం గందరగోళమును సృష్టిస్తుంది విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారుతాయి మహిళలకు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యంపైన శ్రద్ధ చూపవలెను అలసట మూలకంగా కొన్ని ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సమయాల్లో చేతికందే ధనము అందక అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కొద్దిగా భాగస్వాముల మధ్య కలహాలు ఏర్పడే అవకాశములు కలవు ధన నష్టము జరిగే అవకాశము కలదు ఆకస్మిక ప్రయాణాలు శారీరక ఇబ్బందులు కలుగుతాయి సంఘంలో ఉన్నత స్థితి ఏర్పడడానికి ఎంతో శ్రమపడాల్సి వస్తుంది కుటుంబ మూలకంగా కొంత అశాంతి ఉన్నప్పటికీ ఇంట్లో వారి సహాయ సహకారాలతో ఆ బాధలను తొలగిపోతాయి జరిగిన విషయాలను పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు అది కొంత అనారోగ్యములకు దారితీస్తుంది కావున ప్రతి చిన్న విషయంలో ఎక్కువ ఆలోచించకపోవడం చాలా మంచిది ఈ రాశివారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు అదేవిధంగా దంపతులకు దంపతి పూజలు చేసి వస్త్రములను దానం చేసినట్లయితే పూర్వ దోష ఫలితములను పొందగలుగుతారు సింహరాశి వారి ఫలితములు మఖ నక్షత్రము 1 2 3 4 పాదములు పుబ్బ నక్షత్రము 1 2 3 4 పాదములు ఉత్తర నక్షత్రం 1వ పాదము ఈ రాశిలోనికి వస్తాయి ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది నైపుణ్యంతో ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు
కొత్త మిత్రులు పరిచయం అవుతారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని ముందుకు పోసాగుతారు రాబడి సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు కలుగుతాయి రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి మంచి పురోగతి కనిపిస్తుంది ఐటీ రంగాల వారికి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు విద్యార్థులకు మంచి అవకాశాలు దంకించుకునే సమయం కావున జాగృత అవసరము మహిళలకు సోదరుల నుండి కొంత ధనం సమకూరుతుంది క్రీడలపై కళలపై ఆసక్తి పెరుగుతుంది చేతిపని వారికి పురోభివృద్ధి కనిపిస్తుంది ట్రాన్స్పోర్ట్ వ్యాపారస్తులకు కొంత ఆందోళన తప్పదు వృత్తి వ్యాపారస్తులకు ఆదాయము సరిగా సమయానికి అందడం కష్టంగా ఉంటుంది బంధుమిత్రులతో కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి చెడు సహవాసం వలన కొంత నష్టపోతారు ఇతరులను నమ్మి మోసపోయే అవకాశం కలదు కావున జాగ్రత్త అవసరము దేవతా దర్శనములు పుణ్య వ్యక్తులతో పరిచయంతో మీకు మంచి శుభఫలితం జరుగుతుంది ఉద్యోగస్తులకు మంచి లాభం కలుగుతుంది ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్న మరిన్ని శుభఫలితాలను పొందగలుగుతారు భోజన సామగ్రిని దానం చేయడం వలన వారు పూర్వ దోష ఫలితాలను కూడా తొలగించుకొని శుభ ఫలితాన్ని పొందగలుగుతారు కన్యా రాశి వారి ఫలితములు ఉత్తర ఫలుగుని 2 3 4 పాదములు హస్త 1 2 3 4 పాదములు చిత్త 1 2 పాదములు ఈ కన్యా రాశిలోనికి వస్తాయి ఈ రాశి వారికి ఈ వారం కొంత అనుకూలంగానే ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం అవుతారు పడిన శ్రమకు ఫలితము దక్కే అవకాశం కలదు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారస్తులకు లాభాలు జరుగుతాయి ఉద్యోగాల్లో కొత్త పోస్టులను దక్కించుకునే అవకాశం కలదు కళాకారులు రాజకీయ వర్గాల వారికి శ్రమ ఫలిస్తుంది విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం వలన అవస్థలకు గురి కావాల్సి వస్తుంది చేసే పనులయందు ఎంత ఆదాయం వచ్చినప్పటికీ డబ్బులు మంచినీళ్ళలా ఖర్చవుతూ ఉంటాయి వాహన సౌఖ్యం కలుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి రాజకీయ నాయకుల పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారం ముందు సంతృప్తి ఈ వారంలో బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి గత వారం కంటే మేలుగా ఉంటుంది అప్పుల బాధ కొంత తగ్గుతుంది ఉద్యోగులకు అధికారులకు మధ్య భేదాభిప్రాయాలు ఉండడం వలన కొంత ఇబ్బంది ఎదురవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి కుజుడి ప్రభావం చేత కొంత మనసు చికాకుగా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరము సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి గృహ మార్పులు జరిగే అవకాశం కలదు వీరికి ముఖ్యంగా నేత్ర సంబంధమైన జబ్బు రావడం వలన కొంత ఇబ్బంది ఎదురవుతుంది ఉద్యోగస్తుల మధ్య ప్రతి చిన్న విషయానికి కొంత నిరాశ నిస్పృహలు కలుగుతాయి ఈ రాశివారు వరాహమూర్తిని ఆరాధించి అమ్మవారి ఆలయంలో ఎర్రని వస్త్రములను పంచిపెట్టడం వలన కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు తులారాశి వారి ఫలితములు చిత్త 3 4 పాదములు స్వాతి 1 2 3 4 పాదములు విశాఖ 1 2 3 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది పనులు హఠాత్తుగా విరమిస్తారు కుటుంబ సమస్యలు వేధిస్తూ ఉంటాయి పరిస్థితులు అనుకూలంగా లేక కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటారు ఆలోచనలు స్థిరంగా ఉండవు దూర ప్రయాణాలు చేస్తారు శారీరక రుగ్మతలు కలుగుతాయి ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది రియల్ ఎస్టేట్ వారికి అసంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు అయ్యే అవకాశం కలదు వ్యాపారాలలో ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయ కళారంగాల వారికి ఒత్తిడి ఏర్పడే అవకాశం కలదు విద్యార్థులకు ఎంతో శ్రమిస్తే కానీ శుభ ఫలితాన్ని పొందలేరు మహిళలకు ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది ఉష్ణ సంబంధ వ్యాధులు కొంత ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాయి జీవిత భాగస్వామితో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతుంది కావున జాగ్రత్త వహించడం మంచిది బంధుమిత్రుల నిరాదరణకు గురి అవుతారు వ్యాపార భాగస్వాములతో సంయమనం పాటించాలి ఆర్థిక ఇబ్బందులు ఎదురే అవకాశం కలదు కొత్త పరిచయాలు కొంత ఆనందాన్ని కలిగిస్తాయి అప్పులు వసూలు చేయడంలో వీరు నైపుణ్యాన్ని చూపిస్తారు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది సంతాన సౌఖ్యం బాగుంటుంది వీరికి కుజవీక్షణ వలన కోపం ఎక్కువగా ఉంటుంది గౌరవము కీర్తి ప్రతిష్టలు కొంతవరకు పెరుగుతాయి
పరిశ్రమలందు కొంత అనుకూలంగా ఉంటుంది. భూములు మరమ్మత్తులకు ధనము ఏమి కూడా లేకపోవడం వలన అప్పులు చేయవలసి వస్తుంది. గృహములందు గృహములు భూములు కొనుటకు ఇది సరైనటువంటి అనుకూలమైన వాతావరణం కాదు కాబట్టి ఆచితూచి అడవేయడం మంచిది. అన్నదమ్ముల లాభాదాయము లావాదేవీలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వీరు దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేసుకున్నా మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారి ఫలితములు. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఈ వారము ఈ రాశి వారికి అనుకూల గ్రహ సంచారం లేనందున వలన కొంత ఇబ్బందిగానే ఉంటుంది. పనుల యందు ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయం మాత్రము బాగుంటుంది. వ్యవహార అనుకూలత, కొంత సహాయ సహకారాలు అందుతాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. గతంలో ఉన్న సమస్యల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. ఇతరుల అభిప్రాయాలను ఆమోదించడం వలన వీరికి ప్రయోజనం కలుగుతుంది. అనుభవానికి సంతృప్తికి ప్రాధాన్యతనిచ్చి పనులను పూర్తి చేస్తారు. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆంతరంగిక విషయాల్లో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. విశ్రాంతి లోపం వలన కొంత ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది కాబట్టి విశ్రాంతిగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అత్యంత జాగ్రత్త వహించాలి. మాట పట్టింపులకు పోవడం వలన కొంత ఇబ్బంది ఎదురవుతుంది. వృధా భోజనము తిరుగుట వలన ఇంటి యందు కలహములు ఏర్పడతాయి. జాయింట్ వ్యాపారమునందు నష్టమును ఎదుర్కొంటారు. మధ్యవర్తిత్వం పనికిరాదు. అనుకోని ఆపదలు అపమృత్యు భయం వలన అధికమవుతాయి. ధన వ్యయం పెరుగుతుంది. ఎగుమతులు దిగుమతులు చేసే వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ వారికి అమ్మకందారులకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశివారు శివునికి నమక స్తోత్ర పారాయణం చేసుకున్న ఉత్తమ ఫలితములను పొందగలుగుతారు. మరియు పసుపు రంగు వస్త్రములను దానం చేసిన మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారి ఫలితములు. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ ధనుస్సు రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈ వారంలో పరిస్థితులు అనుకూలించిన నూతన వస్తుప్రాప్తి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిత్రుల ప్రోత్సాహం బాగుంటుంది. ఉద్యోగంలో గుర్తింపు కలుగుతుంది. కలత్ర అనారోగ్యమే కొంత ఇబ్బంది పెడుతుంది. ధన నష్టం జరుగుతుంది. కావున కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. గృహ నిర్మాణాన్ని చేపడతారు. పాత బకాయిలు వసూలు అవుతాయి. కొత్త పరిచయాలు కొంత సంతృప్తి ఇస్తాయి. మిత్రుల సహకారము కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రయాణాలకు అవకాశం కలదు. అన్నీ కూడా నెమ్మదిగా ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. వ్యవసాయ రంగంలోని వారికి మంచి లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తులు భూములు కొనుగోలు చేయడం, విలువైన నగలు ఆభరణములు వస్త్రములు కొనేవారికి మంచి సమయము. నూతన వాహనములను కొంటారు. స్త్రీలకు సుఖ సౌఖ్యమును అందించగలుగుతారు. అన్ని ప్రయత్నములందు కూడా విజయమును సాధించగలుగుతారు. సుఖ జీవనాన్ని అనుభవిస్తారు. ఈ రాశి వారికి ఆరోగ్యము ధనలాభము కలిగే అవకాశం కలదు. మరిన్ని శుభ ఫలితాలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసినట్లయితే మంచి శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. మకర రాశి వారి ఫలితములు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగవుతుంది. సన్నిహితుల సహాయంతో ముందుకు పోతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడగలుగుతారు. బంధువర్గంలో విభేదాలు కొంతవరకు తొలగిపోతాయి. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ వారికి లాభసాటిగా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి చికాకులు తప్పవు. ఉద్యోగాలకు గందరగోళం నుంచి బయటపడతారు. ఐటీ నిపుణులు కార్య జయం కలుగుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మహిళలు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో విజయాన్ని సాధిస్తారు. భారీ పరిశ్రమలు మొదలగు వాటికి కొంత సమయం పాటించడం మంచిది. కార్మికులకు యజమానులకు మధ్య కొంత సఖ్యత లోపించడం వలన ఇబ్బంది ఎదురవుతుంది.
శరీరము కొంత అనారోగ్యతకు ఏర్పడే అవకాశం కలదు కావున ఆరోగ్య విషయంలో జాగృత అవసరము బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం కలదు నీచులతో సహవాసం చేయడం వలన ధననష్టం జరుగుతుంది భయం కూడా అధికమవుతుంది చేసే ప్రయత్నం కార్యములు కొంతవరకు వాయిదా వేస్తారు మనసు చంచలం చెందుతూ ఉంటుంది కోపము అధికమవుతుంది అధిక ధన వ్యయం జరుగుతుంది నూతన పనులకు అంతా కూడా అనుకూలమైనటువంటి వారం కాదు కావున కొన్ని నూతన పనులను వాయిదా వేయడం మంచిది నమ్మిన వారి వలనే మోసపోయే అవకాశం కలదు కావున మధ్యవర్తిత్వాన్ని వేడండి మానసిక ఆందోళన పెరుగుతూ ఉంటుంది గృహ నిర్మాణ విస్తరణ కార్యక్రమాలు మరమ్మతులు మొదలైన వాటికి అప్పులు చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి కొన్ని ఆరోపణలు అవమానములను ఎదుర్కొనవలసి వస్తుంది పౌర సంబంధాలు మెరుగుపరుచుకోవాలి ఖరీదైన వస్తువులను తీసుకుంటారు అలంకరణలకు ఎక్కువ ఖర్చు చేస్తారు గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణము భార్యావర్తల మధ్య మంచి సన్నిహిత్యం బాగుంటుంది ఈ రాశివారు సుదర్శన హోమము లేదా లక్ష్మీ హృదయ పారాయణ స్తోత్రాన్ని చేసుకున్న మరిన్ని శుభ ఫలితాలు పొందగలుగుతారు అదే విధంగా ఆకుపచ్చ వస్త్రములను దానం చేయడం వలన పూర్వ దోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుంది కుంభరాశి వారి ఫలితములు ధనిష్ట 3-4 పాదములు శతపిషం 1-2-3-4 పాదములు పూర్వాభద్ర 1-2-3 పాదములు ఈ కుంభరాశిలోనికి వస్తాయి ఈ రాశి వారికి ముఖ్యమైన పనుల్లో చికాకులు ఎదురవుతాయి మిత్రులతో మాట్లాడుతూ ఉంటారు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి కొంత గందరగోళంగా ఉంటుంది వ్యాపారాలలో లాభాలు అందక ఇబ్బంది పడతారు ఉద్యోగులకు మరింత ఆదాయం పెరుగుతుంది రాజకీయ కళారంగాల వారికి మానసిక అశాంతి కలుగుతుంది విద్యార్థులు ఎంతో సమయం వెచ్చించవలసి వస్తుంది మహిళలకు చికాకులు పెరుగుతూ ఉంటాయి ధనాదాయం ఎంతో కష్టపడితే గాని సమకూరదు మీ బంధుమిత్రుల కలయిక సంతోషాన్ని కలిగిస్తుంది గృహమునందు అలంకార వస్తువులు సేకరణ చేస్తారు కొన్ని సౌకర్యాలు అనుభవిస్తారు శత్రువులపై విజయాన్ని సాధించగలుగుతారు స్త్రీ సౌఖ్యం కలుగుతుంది సహాయ సహకారాలు అందుతాయి గృహ నిర్మాణాలు చేపడతారు ఆకస్మిక లాభము వీరికి అనుకోని విధంగా వస్తుంది ఎప్పటి నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కలదు భూ వాహన సంబంధ చికాకులు పెరుగుతాయి మార్కెటింగ్ రంగాల వారికి పదోన్నతి కలుగుతుంది కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఆరోగ్య రీత్యా కొంత జాగృత అవసరము కుటుంబ వ్యక్తులతో మాట పట్టింపులు కొంత మనసుకు బాధ కలిగిస్తాయి రాజకీయ నాయకులను అధికారులను కలిసి ఉంటారు పారిశ్రామిక వ్యాపార రంగాల వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ రాశి వారు సుందరకాండ పారాయణము చేసి కోతులకు ఆహారమును పంచిపెట్టడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు మీన రాశి వారి ఫలితములు పూర్వాభద్ర 4వ పాదము ఉత్తరాభద్ర 1-2-3-4 పాదములు రేవతి 1-2-3-4 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి ఈ రాశి వారికి ఈ వారంలో అవసరాలు పెరిగి అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి సన్నిహితులతో సంబంధాలు కొంత ఇబ్బందిగా ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని భూములు వాహనాలు కొనడానికి ఆటంకాలు ఏర్పడతాయి కాంట్రాక్ట్ చేజారి కొంత నిరాశపరుస్తుంది వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు ఉద్యోగులకు అనుకోని బదిలీలు జరిగే అవకాశం కలదు పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి శ్రమ తప్పదు ఐటీ నిపుణులు ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి వస్తుంది మహిళలకు ఆరోగ్య విషయంలో కుటుంబ సమస్యలు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగులకు చేతి వృత్తుల వారికి లాభసాటిగా ఉంటుంది ఇంట బయట ధనము లభించినప్పటికీ చేతికి కనిపించదు పన్నులు చదువుల కోసం ఖర్చు అవుతూ ఉంటుంది చేనేత కార్మికులు వ్యాపారదారులు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా సహనంతో ముందుకు పోగలుగుతారు కొత్త పరిచయాలకు ఈ వారం అనుకూలమైనటువంటిది వివాహాది శుభకార్యములు చేయడానికి శుభమైనటువంటి కాలము పుణ్యనది స్నానము కొంత లాభిస్తుంది ఉద్యోగస్తులపై అధికారులతో కొంత ఇబ్బందిగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులతో చికాకులు పెరుగుతూ ఉంటాయి విద్యార్థులు విద్యా విషయాలపై కొంత శ్రద్ధ వహించాలి క్రీడలపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు తీర్థయాత్రలు దర్శించుకోవడం వలన కొంత లాభం కలుగుతుంది దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం వలన శుభాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణను పఠించినా మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు
ఈ వారం రాశి ఫలాలు సమాప్తం తిరిగి వచ్చే వారం రాశి ఫలాలు కలుసుకుందాం అందరికీ నమస్కారములు।